తెలంగాణలో కరోనా ఉధృతి పెరిగింది. పల్లెలు పట్టణాలలో ఎక్కువ కేసులు నమోదవడం కలకలం సృష్టిస్తోంది. ఆసుపత్రులు కరోనా కేసులతో రద్దీగా ఉన్నాయి. టీకాలు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకిన సంఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూడడం ఆందోళనకరంగా మారింది. సోమవారం వరకు సుమారు 3000కు పైగా కేసులు నమోదవగా తాజాగా అంతకంటే 1000 తక్కువ కేసులు రికార్డ్ అయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మరో 2251 మందికి కరోనా వైరస్ సోకింది. కొత్తగా 565 మంది మహమ్మారి బారి నుంచి బయటపడగా మరో 6 మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 329529కి చేరింది. ఇప్పటి వరకు 1765 మంది మరణించగా 305900 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మరో 21864 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 14431 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53% ఉండగా రికవరీ రేటు 92% ఉందని తెలిపింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 355, మేడ్చల్ మాల్కాజ్గిరి జిల్లాలో 258, నిజామాబాద్ జిల్లాలో 244 చొప్పున ఉన్నాయి. కాగా రాష్ట్రంలో రోజురోజుకు వైరస్ విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. నిన్న ఒక్కరోజే 79027 నమూనాలను పరీక్షించింది. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,10,68,003కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏది ఏమైనా కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, మరొక వైపు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది.